పరం శాంతి. బేహద్ పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు భగవంతుని ద్వారా మనం సహయోగం పొందాలి అంటే దానికి సాధన ఒక్కటే, అదే ధైర్యము. ధైర్యము ఉంటే అన్నీ కూడా అదంతట అవే వస్తాయి. ధైర్య సాహసే లక్ష్మి అంటారు. హిమ్మతే బచ్చే మదదే బాప్ అని కూడా ఉన్నది. కాబట్టి దీని గురించి ఎంత మనం తండ్రి సహయోగం పొందాలి, ఏ విధంగా మనం ధైర్యం వహించాలి అనేటువంటి విషయం గురించి బేహద్దు ఆకారి బాపు మన ముందు సందేశం ఇవ్వటానికి వచ్చారు. ఆ చోటే బగీచే మే సైర్ కర్నే ఆయే హే. బేహద్దు ఆకారి బాపు సాకారు బాపూజీ కూడా చిన్న తోటలో విహారం చేయటం కోసం వచ్చారు. చిన్న తోట ఏంటి అంటే బేహద్దు పిల్లలు అందరూ ఆత్మిక గులాబీలు, ఆత్మిక రూహానీ గులాబీలు. రూహానీ గులాబీల యొక్క తోట చాలా చిన్నగానే ఉంటుంది. ఎందుకని, బేహద్దు పిల్లలు లిమిట్, పాండవులు లిమిట్, హద్దులోనే కొద్దిగానే ఉంటారు పంచ పాండవులు, అలాగే బేహద్దు పిల్లలు కొద్దిమంది. ఆత్మిక పిల్లల్ని సన్ముఖంగా కలుసుకోవటానికి నేను వచ్చాను అంటున్నారు బేహద్దు సాకార బాపూజీ. బాప్ సమస్తే హై హమారే యా నూరే రతన్ హై నైనోంకో నూర్ బచ్చే హమేషా రూ గులాబ్ సదృశ్ ఖుష్బూ దేనే వాలే హై. బాపూజీకి తెలుసు, మీరందరూ కూడా నా యొక్క కంటి జ్యోతులు. నయనాలలో ఉండేటువంటి పిల్లలు ఎప్పుడు ఆత్మిక అందమైనటువంటి గులాబీల యొక్క దృశ్యము చాలా చక్కటి సువాసనని ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. సువాసన అంటే ఇక్కడ ఆత్మిక స్థితి యొక్క వైబ్రేషను, పరం శాంతి వైబ్రేషన్స్, పరం లైట్, పరమతత్వం యొక్క సువాసన ఇచ్చేటువంటి వాళ్ళు. పిల్లలందరికీ కూడా హిమ్మత్ హై జితని బాప్ కా ఫేత్ హై. తండ్రికి ఎంత పిల్లల మీద నమ్మకం ఉందో అంతగా పిల్లలకు కూడా ధైర్యము ఉంది. ఈరోజు పిల్లలందరూ పిలిస్తే నేను రాలేదు, తండ్రి పిలవకుండానే వచ్చేశారు. ఎందుకని అంటే తండ్రికి తెలుసు పిల్లలు ఎంత కష్టపడుతూ ఉన్నారు, ఎంత అలసిపోయారు అనేది. అనాది బనా బనాయ నియమ హై. భక్తులకు భగవంతుడు ఏ విధంగా సాక్షాత్కారం అవుతారు, బేహద్దు వారసులకు తండ్రి కూడా అలాగే దగ్గరకు వస్తూ ఉంటారు. సంగమ యుగములో బేహద్దు తండ్రి లభించటం చాలా గొప్ప. సాకారంగా తండ్రిని కొలవటమే అన్నిటికంటే గొప్ప భాగ్యం. సజానే కెలియే బాప్ కోబి బినా పూచే హి అనా పడతా హే. పిల్లల్ని చాలా చక్కగా అలంకరించటం కోసం తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ హాజరవ్వాల్సిందే. పిల్లలు అడగరు, కానీ పిల్లల్ని చాలా చక్కగా అలంకరించి మరి ప్రపంచం ముందు ప్రత్యక్షం చేయాలని ఉంటుంది. బాపు పిల్లల్ని ప్రత్యక్షం చేస్తూ ఉన్నారు. ఎలాగా, బేహద్దు జ్ఞానంతో, దివ్య జ్ఞానంతో అలంకరించి మరి చక్కగా ప్రత్యక్షం చేస్తూ ఉన్నారు. ఈరోజు అందరిది కూడా పిల్లలందరిది ఒకటి ప్రశ్న, ఆజ్ బచ్చం సి ప్రశ్న పూచితే హే. పిల్లలు కూడా తండ్రి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆజ్ బగీచే మే జో బేటే హే అప్నే కో ఏసా ఫూల్ సమస్తే హే గుల్ దస్తే మే శోభా దేనే లాయక్ హో. ఏమడుగుతున్నారు తండ్రి పిల్లల్ని, మరి టీచర్ కదా, తండ్రి కదా విద్యాబోధన చేస్తూ, బచ్చే మీరందరూ ఈ తోటలో కూర్చున్నారు, అందరూ కూడా పుష్పగుచ్చంలో పుష్పంలాగా అలంకరించబడటానికి యోగ్యులుగా అయ్యారా అని. ప్రతి ఒక్కరూ కూడా మరి యోగ్యులుగా అవుతూ ఉన్నారు కదా అని అడుగుతూ ఉన్నారు. ఈరోజు పిల్లలందరూ కూడా బౌత్ బడి జిమ్మేవారి ఉంటాయి హే. బేహద్దు పిల్లలు చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు. అందుకనే పిల్లల్ని కలుసుకోవటం కోసం నేను వచ్చేసాను. బాపు బచ్చంసి మిల్లే ఆయే హే ఆజ్. ఈరోజు బాపు పిల్లల్ని ఎందుకు కలుసుకోవటానికి వచ్చారట, బేహద్దు పిల్లలు బేహద్దు విశ్వాన్ని పరివర్తన చేస్తాం, మృత్యులోకాన్ని అమరలోకంగా చేస్తాం, పరమతత్వాల ప్రపంచంగా చేస్తాం అనే బాధ్యత తీసుకున్నారు. చోటి చోటి జిమ్మే వారితో ఊటాతే హే ఓ బి కితనా తక్ జాతే హే. చిన్న బాధ్యతలు తీసుకున్న వాళ్ళే ఎంతో అలసిపోతూ ఉంటారు. మీరు సారి సృష్టి యొక్క బోజు, సృష్టి మొత్తం యొక్క బోజాని తీసుకున్నారు. బోజా సిర్పర్ చడానా బీహై తో ఉతారనా బీహై. అయితే
సృష్టి మొత్తాన్ని పరివర్తన చేస్తామని భోజాని అంటే బాధ్యతను తీసుకోవాలి. మళ్ళీ దాన్ని చేసి చూపించి దించేసేయాలి. ఇది భోజ అనిపిస్తున్నా చేయించేవాడు తండ్రి కాబట్టి చాలా తేలిగ్గా ఉంటుంది బేహద్దు పిల్లలకి. అందుకనే అలసిపోరు, కట్టా నయ్యి హై అలసిపోరు, బచ్చం కో తకావట్ క్యూ ఫీల్ హోతీ హై. ఒక్కోసారి కొంతమందికి అలసట అనేది ఫీల్ అవుతున్నారనుకోండి, ఎందుకు అవుతుంది అని అడుగుతున్నారు. ఎందుకంటే వారిని వారు రూహే గులాబ్ రూ నహి సమస్తే హే, అప్నే ఆప్కో రూ గులాబ్ రూ నహి సమస్తే హే, మేము ఆత్మిక గులాబీలము, బేహద్దు తోటలోని బేహద్దు పిల్లలము అని అనుకోవటం లేదు. గులాబీలు అని అనుకోకపోతే మరి ఏమనిపిస్తుంది, ముళ్ళున్నాయని భయపడుతూ ఉంటారు. దేశే న్యారా ఔర్ ప్యారా రహే, ఎప్పుడైతే ఆత్మిక గులాబీ అనుకుంటారో మీరు దేహానికి అతీతంగా, తండ్రికి అతి ప్రియంగా, అందరికీ అందంగా కనిపిస్తూ ఉంటారు. జేసే బాపు హై వైసే హీ బచ్చే హో, ఎలా బాపు ఉన్నారో అలాగే పిల్లలు కూడా ఉంటూ ఉంటారు. భగవంతుణ్ణి ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు, తండ్రి దగ్గరికి రాని వాళ్ళు ఎవరుంటారు, తండ్రిని తెలుసుకోవాలి అనుకునేవాళ్లే కదా అందరూ, మాకు వద్దులే తండ్రి అనేవాళ్ళు ఎవరుంటారు. అందుకని తండ్రి కూడా పిల్లల్ని కలుసుకోవాలి అనుకున్నట్లే పిల్లలు కూడా అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతో ధైర్యము, జితని హిమ్మత్ హై ఉతని మదద్ బి బాప్ దేహీ రహే హై, అంటే మీరు ధైర్యం చేసి సమాజాన్ని ఎదుర్కొని అన్నిటినీ దాటుకొని ధర్మాలు జాతి మత అన్నీ కూడా వదులుకొని తండ్రి కోసం ధైర్యం చేసి ఒక్కడుగు వేస్తున్నారు. అలాంటి వాళ్ళకి తండ్రి సహయోగం ఎప్పుడూ లభిస్తుంది. ఒక్కడుగు మీరు వెయ్యండి, 1000 అడుగులు నేను నడిపిస్తా, 100000 రెట్లు మిమ్మల్ని తీసుకొని వెళ్తా, కోటాను కోట్ల స్టేజ్కి పరంపదానికి నేను ఇస్తాను అంటున్నారు. హిమ్మత్ సే మదద్ మిల్తీ హై ఆవుర్ మదద్ సే హి పహాడు ఉడతా హై, ధైర్యంతో సహయోగం లభిస్తుంది. ఈ యొక్క సహయోగంతో కలియుగం అనేటువంటి పర్వతం ఏంటి, ఈ బ్రహ్మాండము, అనంత కోటి బ్రహ్మాండాలు, మరలా గెలాక్సీలు, యూనివర్సులు అన్నిటినీ కూడా మీరు ఎత్తేసి అనగా హల్కా చేసేస్తూ ఉన్నారు, పరమతత్వాలు మయం చేసేస్తూ ఉన్నారు. కలియుగము అంటే మట్టి పర్వతం. ఇలాంటి మట్టి పర్వతాలు ఎన్నున్నాయి, ప్రతి ఒక్క బ్రహ్మాండంలో అన్ని చోట్ల మానవ జాతి ఉంది కదా, జీవ జంతు ఆత్మలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పరమతత్వంలోకి మార్చి బంగారు పరమతత్వాల స్టేజ్లోకి తీసుకొని వెళ్తున్నారు, పంచతత్వాలని పరమతత్వంలోకి తీసుకొని వెళ్తున్నారు. ఎలా తయారు చేస్తున్నారు, ఇదే ప్రశ్న అందరికీ. ఎందుకని అంటే ఇది ఎవరు ఇంతవరకు చేయలేదు, దీని గురించి ఎవరు చెప్పలేదు. ఈరోజు కొద్ది సమయం తీసుకొని బాపు మీ దగ్గరికి వచ్చారు మీతో మాట్లాడటానికి. బాపు ఇచ్చా హోతీ హై వహాతో ఇచ్చేసే న్యారా ఇచ్చా రహిత్ ఫిర్ బి ఇచ్చా క్యూమ్ హై, మరి పైన అయితే ఇచ్చారహితంగా ఉంటారు, ఇచ్చా మాత్రం అవిద్య. మరి ఇక్కడ బాపుకు కూడా కోరిక ఉన్నది, పిల్లలకు కూడా కోరిక ఉంది. ఏంటి కోరిక, బేహద్దు కోరిక. మీరందరూ కూడా ఈ కోరికను పెట్టుకున్నారు కదా, అందుకనే బాపూజీకి కూడా పిల్లల్ని కలుసుకోవాలి అనేటువంటి మనసు అనేది ఉంటుంది. అవ్యక్తంగా ఆకారి రూపంలో బాపు ఉన్నారు, ఇక్కడ కింద దాదాజీ కూడా సాకార రూపంలో ఉన్న ఆకారిగా పిల్లలందరి గురించి ఆలోచిస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆప్ బచ్చే జాంతే నహి హోకి బాపు కిసి కో కైసే సంబాల్తే అవురు సంబాల్ బి రహే హై, మీకు అసలు తెలీదు తండ్రి ఎలాంటి వాళ్ళను ఎలాగా సంభాళిస్తున్నారో, ఎవరెవరిని జాగ్రత్తగా చూస్తూ ఉన్నారో మీకు తెలీదు అంటున్నారు బాపూజీ. ఇతనే జిమ్మే వారి కైసే సంబాల్కర్ బాప్కి బి ఇచ్చా పూరికి వో ఆ బచ్చంకి బి కర్ రహే హే, ఇంత బాధ్యత తీసుకొని ఎలాగా సంభాళిస్తూ ఉన్నారు బాపూజీకి. అందుకే పిల్లల్ని కలవాలనే కోరిక ఉంటుంది, చూడాలని కోరిక ఉంటుంది. పిల్లలే చేస్తున్నారు, చేస్తారు అనే నమ్మకం కూడా తండ్రికి ఉన్నది. బాప్కోతో హర్ ఏక్ బచ్చేకి ఇచ్చా రక్ని పడుతీ హై, తండ్రి ప్రతి ఒక్క బిడ్డ యొక్క కోరికను తీర్చుతారు. ఎందుకని ఆయన మనోభిరాముడు, మీ మనసులో కోరికలన్నీ ఆయనకి తెలుసు, ఆయన
మీ ముందు ఉన్నారు. సాకారంగా మీ మనసులో సంకల్పం ఆయన దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు పిల్లల్ని సహయోగం చేస్తూనే ఉంటారు, పిల్లలకి సంభాళిస్తూనే ఉంటారు. బచ్చంకి క్యూమ్ రక్తాహై, పిల్లలపైనే ఎందుకు పెడుతున్నారు? మరి ప్రపంచంలో 900 కోట్లు ఉన్నారు కదా, అంటే వాళ్ళు తండ్రిని ఒప్పుకోలేదు. తండ్రిని గ్రహించినప్పుడు వారికి కూడా అందరికీ సహయోగం ఇస్తారు. అందుకనే కదా వినాశనం కాకుండా, దుఃఖము బాధ కలగకుండా అందరికీ ముక్తి జీవన్ముక్తి ఇవ్వాలి అని తండ్రి సంకల్పం. పిల్లలే, బేహదు పిల్లలు ఎవరైతే విశ్వ పరివర్తన కోసం అవతరించారో, ఎవరైతే విశ్వ కళ్యాణం చేస్తున్నారో, బచ్చే సభి 9 అంకె 100 హై, వాళ్ళు తండ్రికి ఆశా జ్యోతులు. వాళ్ళే తండ్రిని కూడా కళ్ళల్లో పెట్టుకున్నారు. అందుకనే ఫస్ట్ ఇస్లియే హి పెహలే బచ్చే ఫిర్ బాప్. అందుకనే తండ్రి కూడా పిల్లల్ని ముందు పెడుతూ తన వెనకాల ఉన్నాడు. ఎందుకంటే బాపూజీ గాడ్ గైడ్, మనకు మార్గదర్శనం ఇవ్వటానికి, మార్గం చూపించడానికి నడిపిస్తూ ఉన్నారు బ్యాక్ బోన్గా. సిర్పర్ రతన్ హో సిరో కిరీటాలు, తాజ్ హో సిర్పర్ తాజ్ హో సిరో కిరీటాలుగా ఉన్నవాళ్ళు. కబీబి సిర్పర్ బి బిటానా పడతాయి. కొంతమంది విశేషమైనటువంటి ఆత్మల్ని తల మీదే కూర్చోబెట్టుకుంటూ ఉంటారు. కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది అంటున్నారు. ఎందుకని? చాలా అల్లారు ముద్దు పిల్లలు అనుకోండి, నెత్తనెక్కించుకుంటారు కదా. అలాగే ఎవరైతే పురుషార్థంలోనూ సేవలోనూ జ్ఞాన యోగాల్లోనూ పర్ఫెక్ట్గా ఉండి అవ్వల్ నెంబర్గా ఉంటారో వారికి ఉండే స్థానం వారికి ఉంటుంది. పురుషార్థ కర్తే కర్తే తండే పడ్ జానే వాళ్ళంకోతో పురుషార్థకో ఆగే బడానేకి కోషిష్ కరో. ఇప్పుడు మీరు కూడా ఎవరైతే పురుషార్థం చేస్తూ చేస్తూ అలసిపోయారో, వాళ్ళందరినీ కూడా పురుషార్థం ముందుకు తీసుకొని వెళ్ళుటకు ప్రయత్నం చెయ్యండి. అప్పుడు ప్రశ్న అడగండి, కంగన్ పూరి బాంధ్ హువా, మరి కంకణం కట్టుకున్నారా పూర్తిగా అని అడుగుతూ ఉన్నారు. ధర్తీ పడే పర్ ధర్మ నా చోడియే ఆస్కే దీనికి విరోధి బి దుష్మన్ సే దోస్త్ బన్ జాతే హే. భూమి బద్దలైనా సరే మన ధర్మాన్ని వదిలిపెట్టము అనేటువంటి స్థితిలో మీరు కంకణం కట్టుకున్నారు. ఈ రోజుల్లో చూడండి, పరమశాంతి వైబ్రేషన్ తోటి శత్రువులు కూడా మిత్రులు అయిపోయారు. 70 సంవత్సరాలు దక్షిణ కొరియా ఉత్తర కొరియా ఆ శత్రువులుగానే ఉన్నారు. కానీ ఏమవుతుంది, శాంతి పరమశాంతి వైబ్రేషన్ తోటి విరోధులు కూడా శత్రువులు కూడా దోస్తులు అయిపోయారు. అంటే పరివర్తన ప్రారంభమైనట్టే కదా. కాబట్టి పిల్లలు సదైవ తొక్కదం ఆగే బడానా హై. అందుకని మీరు ఇంకా ముందుకు వెళ్ళండి, చేయాల్సిన సేవలు సూక్ష్మ మనసా సేవలు చేస్తూ ఉండండి. తాజ్ తక్త్ జో మిల్లే వాలా హై నజర్ ఉస్ పరిహీ హో. ఎవరికైతే కిరీటము సింహాసనము లభిస్తుందో అందరి దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది. అనగా బేహద్దు పిల్లలపైనే, ఈ భూమి మీద ఉండేవాళ్ళు కాదు, సూక్ష్మ జగత్తులోని ఆత్మలు, మల్టీ యూనివర్స్లోని ఆత్మలు, దాని పైన బేహద్దు కళల వరకు ఏవైతే బ్రహ్మాండాలు విశ్వ బేహద్దు విశ్వాలు ఉన్నాయో అక్కడ ఉండేటువంటి ఆత్మలు కూడా మీ మీద దృష్టిని పెట్టారు, ఫోకస్ చేశారు. యాతో బనేంగే పరంతు అభితో కర్ణేత్తక్ ధారణ రక్నీహీ హై. ఇది కేవలం అలసిపోకుండా ఎవరైతే అంతిమం వరకు ధారణ చేస్తూ ఉండండి. ఏ విధంగా మీరు పురుషార్థం చేస్తూ ఉంటారు, అందరికీ మార్గదర్శకులుగా అవుతూ ఉంటారు. అభి నయన్ ఊపర్ కరేంగే దేహాయిమాన్ ఆజాయేగా. ఇక్కడే గనక కళ్ళు ఎగరేశారు అంటే అహంకారం వస్తుంది, గర్వము వస్తుంది, దేహాభిమానం వస్తుంది. మనం ఎప్పుడు ఒబీడియంట్ సర్వెంట్స్. బేహద్దు గొప్ప తండ్రే భూమి మీదకు వచ్చి నేను మీ యొక్క ఒబీడియంట్ సర్వెంట్ను అంటున్నారు. మనం ఇంకెంత బేహద్దు సేవాదారిగా ఉండాలి. మేరా తేరా ఆజ్ ఆయేతో భక్తి మార్గమే బి కోతే హే నమ్రత మనుష్యంకో నయన్ నీచే కరు దేతి హే. నీది నాది వచ్చేసింది అంటే దేహాయమానం వచ్చేసినట్లు భక్తి మార్గంలో కూడా చెప్తూ ఉంటారు. నమ్రత అనేది మానవుల్ని తలకాయ దించుతుంది. అంటే నమ్రత ఉన్నవాళ్ళు తలకాయ ఉంచి నమస్కారం చేయటం, వంగి సేవ చేయటం అనేది చేస్తూ ఉంటారు. హరేకో అపనేకో సజానాహే. ఇలాగా దివ్య గుణాలతోటి ప్రతి ఒక్కరూ బేహద్దు కళల పవర్ని అలంకరించుకుంటూ ఉండండి. సదా
అందరికీ ఖుషువునిస్తూ ఉండండి, సువాసనను వెదజల్లుతూ ఉండండి. లక్ష్యం అయితే మీకు లభించింది కదా, బేహద్దు కళల పరంధామానికి వెళ్ళాలి. బేహద్దు పరంధామానికి అందరినీ తీసుకుని వెళ్ళాలి. ఊంచితే ఊంచి ఉన్నతోన్నత పరంపరంపరంపరం పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. రైట్ రాస్తే పర్ చల్నాహే, కరెక్టైన మార్గం అనుసారంగా నడవాలి. లక్ష్యం అయితే ఉంది కదా, అందుకనే బేహద్దు జ్ఞానంలోకి వచ్చారు, బేహద్దు మార్గాన్ని ఎంచుకున్నారు, బేహద్దు జ్ఞానం వింటూ పురుషార్థం చేస్తూ ఉన్నారు, అడుగు అడుగు వేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. బాప్కే పాస్ ఆ సందేశి కూడా లభిస్తూ ఉంది. బాపూజీ దగ్గరికి పిల్లల యొక్క సందేశం కూడా వెళ్తూ ఉంటుంది. ఎవరు ఎలా సేవ చేస్తున్నారు, ఎవరు దేనికి నిమిత్తం అవుతూ ఉన్నారు అని బాపూజీ కూడా చూస్తూ ఉంటారు. ఇక్కడ వైభవ్తో వహా మిల్నే హై సంగప్పర్ తో బెగ్గరి టూలీ యాద్ పడతా హే. ఇక్కడ వైభవాలు ఆధీనం అవ్వటం అనేది ఉండకూడదు. ఎలా ఉండాలి, సింపుల్గా జీవించాలి, హై థింకింగ్ చేయాలి, సింపుల్ లివింగ్ హై థింకింగ్. కాబట్టి ఇక్కడ ఏదైతే మీరు నేర్చుకున్నారో చక్కగా కూడా అది ధారణ చెయ్యండి. సమయానికి బలిహారి, సంగమ యుగము అంటేనే చాలా గొప్ప సమయం. బచ్చంకో పురుషాత్తో హర్ బాతుగా కన్నీయై, కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్క దానిపైన కూడా పురుషార్థం పిల్లలు చేయాల్సిందే. సమయకో దేకర్ అవినాశి జ్ఞాన యజ్ఞకోబి యజ్ఞ కుండుకో పరివర్తన్ కర్ణ యజ్ఞ కుండుమే సబ్కో స్వాహా కర్ణాహే. సమయాన్ని చూసి అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞంలో మొత్తం స్వాహ చేసేయండి. స్వాహ చేస్తున్నారు కదా, స్వాహ చేస్తే ఏమవుతారు, పూర్తిగా పరివర్తన అవుతుంది. ఏదైనా వస్తువు అగ్నిలో వేస్తే దాని రూపురేఖలే మారిపోతాయి కదా. బేహదు యజ్ఞంలో బేహదు యోగంలో మీ అన్నీ కూడా స్వాహ చేసేసేయండి. యత్ అవినాశి యజ్ఞహై, కాబట్టి భగవంతుని యొక్క భండార భరపూరుగా ఉంది. ఈ ఏది కొరత అనేది ఉండదు. ఇచ్చేస్తే స్వాహ చేస్తే ఏమవుతుందో అనేది లేదు. కాబట్టి జబ్ తక్ నయ్య దునియామే జాయంగే, కొత్త ప్రపంచంలోకి వెళ్ళేంత వరకు అన్నిటినీ స్వాహ చేయండి. అక్కడ అన్నీ కొత్తగా లభిస్తూ ఉంటాయి. సత్తీకి చెల్తా రహేగా, చాలా మంచిగానే మీకు నడుస్తూ ఉంటాయి. మంచి రోజులు వస్తాయి, మంచి సమయం వచ్చేదే ఉంది. సిర్వ బచ్చంకి బుద్ధి చూస్తూ దురాదేశి హోనీ చాయే, పిల్లల యొక్క మనసు బుద్ధి కేవలం హుషారుగా ఉండాలి, చురుకుగా ఉండాలి, దూరంగా ఆలోచించండి, విశాలంగా బేహద్దుగా ఉండాలి. హద్దులో వదిలేసేయండి, స్థూలము పంచతత్వాల గురించి ఆలోచించద్దు, బేహద్దు విశ్వం. కాబట్టి అలా ఆలోచించిన వాళ్ళకే బేహద్దు విశ్వానికి మాలిక్ అవ్వటాన్ని అవుతారు, బేహద్దు విశ్వ సేవ చేస్తూ ఉంటారు. అప్పుడే బేహద్దు తత్ తాజ్ మిలేగా, బాధ్యత కిరీటము ప్రాప్తి అనేది కూడా లభిస్తూ ఉంటుంది. అచ్చా బేహద్దుకే బేహద్దు పరంపరంపరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. నమస్తే, పరం శాంతి.